అసలే ఇప్పుడంతా ఆన్లైన్ జమానా. రూపాయి కానించి లక్షల దాకా షాయా సిగరెట్ కానించి అంతా ఆన్లైన్ పేమెంట్లే చేస్తున్నాం కదా. అగో అదే లాగం దొరికించుకొని దుగ్నపోలకు కుచ్చు టోపీ పెడుతున్నారు ఈ మక్కరగాళ్ళు. నెల్లూరు జిల్లా కొవ్వూరులుండే ఈ కోతికాలు ఏం తక్కువ 30,000 మీదనే దుగ్నపోలను బోల్తా కొట్టించారట. పట్టణంలో ఉన్న దుకాణాలలో వస్తువులు కొనుడు, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకున్నాడు, యూపీఐ స్కాన్ చేసినట్టు చేసి అన్న పైసలు కొట్టిన చూడు అని మెసేజ్ చూపించి అవతల పడేటోళ్ళట. ముచ్చట ఏంటంటే వీళ్ళు ప్రాంక్ పేమెంట్ యాప్ తోటి ఉత్తుగా పైసలు కొట్టినట్టు చూపిస్తుంటారట. అంటే పేటిఎం ఫోన్ పే లేకనే కనిపిస్తుంది, పైసలు కొట్టినట్టు కూడా చూపిస్తుంది, కానీ నిజంగా మాత్రం అకౌంట్ లో పైసలు రావు, ఉత్తుత్తి మెసేజ్ అన్నట్టు. దీన్ని ప్రాంక్ పేమెంట్ అంటారు. అగో ఆ యాప్ తోటి సోడగాలు పత్తి వ్యాపారం చేస్తున్నారట. ఇలా గట్టినే పెట్రోల్ బంక్ లోకి పోయి 1,300 రూపాయల పెట్రోల్ కొట్టించుకుని ప్రాంక్ పేమెంట్ తో పైసలు కొట్టినట్టు చూపెట్టి బయట పడ్డారట. లడక్కున వాళ్ళ అకౌంట్ లో చెక్ చేస్తే పైసలు రాలేదట. ఆయన బంక్ వాళ్ళు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఈ బడవే గాలం దొరకబెట్టారు. లోపడేసి రెండు పుచ్చుకున్నాక అసలు ముచ్చట చెప్పిరట. ఫోన్ పే ద్వారా లేకపోతే అదేవిధంగా పేటిఎం ద్వారా ఈ ఫ్రాంక్ యాప్లో వాళ్ళకి అమౌంట్ సెండ్ చేసినట్టుగా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళకి లేకపోతే స్కానర్ ద్వారా స్కాన్ చేసి అమౌంట్ పంపించినట్టుగా డిస్ప్లే అవుతా ఉంది మొబైల్లో. ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 10-15 పెట్రోల్ బంకుల్లో అదేవిధంగా బడ్డీ బంకుల్లో ఒక 30,000 రూపాయల వరకు వాళ్ళని చీట్ చేయడం జరిగింది. కాబట్టి దుక్నపోలు చూసిరు కదా, ఇటువంటి మోసగాలు తిరుగుతున్నారు బయట, జాగ్రత్త. పైసలు కొట్టినా అని చూపియంగానే ఓకే అనకుర్రి, అకౌంట్లో వాడ్డాయో లేదో చెక్ చేసినాకనే కదులు మన్నారు కస్టమర్లను. ఎందుకంటే మంచోడు కూడా ముంచోడు కూడా తెలియదు కదా.